జిల్లా మండపేట మండల సేవా కార్యక్రమాల్లో కాపు యువత ముందుండాలని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రివర్ణ రామ్ కుమార్ పేర్కొన్నారు. మండపేట పట్టణ కాపు యువత ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కాపు భవన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పేదలైన కాపు కుటుంబాలకు సుమారు 300 నిత్యావసర కిట్లు పంపిణీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ తరుణంలో కాపు యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, మరింత మందికి సాయం చేసేందుకు కృషి చేస్తామని కాపు యువత సభ్యులు తెలిపారు. నమస్కారం. కరోనా వ్యాప్తి చెందడం వల్ల పట్టణ కాపు కులంలో గల పేద వర్గానికి కాపు యువత అనేక పార్టీలు మొత్తం మన ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఇక్కడ పార్టీలు పక్కన పెట్టి మన కులంలో ఎవరైతే భేదవారు ఉన్నారో వాళ్ళకి మనం సేయుతగా ఉందామని మేమందరం కలిపి నిర్ణయించుకున్నాం. దీనికి ఏ రాజకీయ పార్టీలు కులం వద్దు. మేము అన్ని పార్టీలు ఉన్న కాపు యువకులం. మండపేట కాపులు ఎవరైతే భేదవారు ఉన్నారో వాళ్ళని బాగా అత్యంత దిగువలో ఉన్న వారిని సెలెక్ట్ చేసుకుని పట్టణంలో 300 మందికి మేమందరం కలిపి ఒక నిత్యావసర వస్తువుల కిట్ కింద మేము సమకూర్చడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ఎందుకంటే మేము అనేక పర్యాయాలుగా మేము కార్యక్రమాలు చేస్తానన్నాం. అందులో కాపుల్లో లేని వాళ్ళకి ఇవ్వాలని మేము అందరం కలిపి ఒక విధమైన మాటలు మాట్లాడుకున్నది. మా సందర్భంలో మేమందరం కలిపి చర్చించుకుంటే మన కాపుల్లో కూడా లేని వాళ్ళకి మనం ఇద్దాం అని అందరం కలిపి మేము నిర్ణయించుకుని అన్ని పార్టీల్లో చెందిన కాపు యువకులు అందరినీ కలిపి మేము మాట్లాడుకుని కాపు యువత తరపున ఇది కాపు పట్టణ కాపు సంఘానికి ఏ విధమైన సంబంధం లేకుండా ఓన్లీ కాపు యువత తరపున రాజకీయ పార్టీలకు అతీతంగా కాపుల్లో లేని వారికి పట్టణంలో 300 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ రోజున మన పట్టణ కమిషనర్ గారు చేతుల మీదుగా మండపేట కాపు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేపటిలో అన్ని వార్డుల్లోని మేము అన్ని వార్డులకి ఇద్దరు ముగ్గురు సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము పంపిణీ చేసి ఇలాగే కాపుల్లో లేని వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు జరిగినా మేమందరం ఉన్నాం. ఏ విధమైన కార్యక్రమం చేయాలన్నా సరే మేము యువత తరపున మేమందరం కట్టుబడి ఉన్నాం. కాపులకి మేలు జరగడం కోసం చేస్తున్నాం. అలాగే ఇది కులపిచ్చి అని కాదు, మేము అనేక వర్ణాలకి అనేక గ్రూపులకి అందరికీ చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇది కాపుల్లో లేని వాళ్ళకి కార్యక్రమం చేస్తున్నాం. త్వరలో ఇంకేమన్నా కార్యక్రమాలు చేయాలనుకుంటే మేము అందరం చర్చించుకుని తుదిపరి నిర్ణయం మీ అందరికీ తెలియజేస్తాం.